Hi, I am Dr. Nagushuti, cosmetic dental surgeon at Eledent Dental Hospital, Kukatpally, Kondapur, and ఈరోజు మనం గమ్మి స్మైల్ గురించి తెలుసుకుందాము. ఈ గమ్మి స్మైల్ అనేది ఎక్కువగా మనకి 20 to 30 ఇయర్స్ ఉన్న అడల్ట్ పీపుల్లో వస్తుంది. ఇది ఎక్కువగా ఫీమేల్లో ఎక్కువగా ఉంటుంది మేల్లో కన్నా. ఇది దీనికి రీజన్స్ ఏంటి అంటే మనకి టీత్ షేప్ సైజ్ దాంట్లో డిఫరెన్స్ ఉండడం వల్ల కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఏంటంటే జా సైజ్ జా ఫార్మటీస్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంకా మనకి గమ్ హైపర్ప్లేసియా అంటాము. ఈ గమ్ హైపర్ప్లేసియా దేనివల్ల వస్తుందంటే మనకి యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ కానీ ఇంకా యాంటీ హీ సీజర్ డ్రగ్స్ ఉంటాయి, దానివల్ల గమ్ హైపర్ప్లేసియా వస్తుంది. ఈ హైపర్ప్లేసియా ఉన్న వాళ్ళు కూడా మనకి గమ్మీ స్మైల్ అనేది తెలుస్తుంది. ఇది దీనికి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే మనకి లిప్ రీపొజిషనింగ్ సర్జరీ అని ఉంటుంది. మనకు అది ఈ గమ్మి స్మైల్ ఏంటంటే ఉన్న వాళ్ళలో లిప్ అనేది మనకు పైకి ఉంటుంది, ఆ రీపొజిషన్ చేసుకోవచ్చు. ఇంకా గమ్ రీకాంటరింగ్ సర్జరీ, అది అంటే జింజైవెక్టమీ కానీ క్రౌన్ లెంగ్తనింగ్ అంటే టీత్ సైజ్ అనేది షేప్ సైజ్ తక్కువ ఉండడం వల్ల కూడా కనిపిస్తుంది కదా, ఈ సర్జరీ వల్ల కూడా మనం గమ్మి స్మైల్ కరెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లో కూడా మనం యాంకరేజ్ డివైజెస్ యూజ్ చేసి కూడా మనం ఈ గమ్మి స్మైల్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ యాంకరేజ్ డివైజెస్ ఏంటంటే మినీ ఇంప్లాంట్స్ అని ఉంటాయి మనకి, అవి ప్లేస్ చేసుకుని కూడా మనం ఈ టీత్ అనేది మనకి పైకి జరుపుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళల్లో మనకి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడచ్చు. ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసే టైంలోనే మనం ఈ యాంకరేజ్ డివైజెస్తో మనం ఈ గమ్మి స్మైల్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎనీ డౌట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.